చాణక్యుడు ఈయన క్రీస్తుక పూర్వం మూడు వందల డెబ్బై ఐదు నుండి రెండు వందల ఎనభై మూడు వరకు జీవించాడు ఈయన మొట్టమొదటి మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్ధశాస్త్ర విభాగానికి అధ్యక్షునిగా కౌటిల్యుడు విష్ణుగుప్తుడు చాణక్యుడు అన్న పేర్లతో ఈయన పిలువబడ్డాడు చతుర్విధ పురుషార్థాలలో రెండవదైనటువంటి అర్ధ పురుషార్థము గురించి అర్ధశాస్త్రాన్ని రచించిన చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటుగా ఆర్థిక భౌతిక మనస్తత్వ శాస్త్రాలలో కూడా నైపుణ్యాన్ని కనబరిచాడు తనదైన సూక్ష్మబుద్ధితో శత్రువులను జయించి మొట్టమొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన మహామేధావి చాణక్యుడు చాణక్య నీతి దర్పణం అనే పుస్తకాన్ని సంస్కృతంలో రాసి భావితరాలకు అందించిన మేధావి చాణిక్య అర్థశాస్త్రాన్ని పరిచయం చేస్తూ అందులో ఎన్నెన్నో విషయాలను పొందుపరిచాడు ఈ అర్థశాస్త్రంలో రాజు రాజ్యాన్ని సజావుగా పరిపాలించేందుకు ఎలా ఉపయోగించుకోవాలి యుద్ధములందు పరదేశీయులతో చేసే మంత్రాల్లో ఎటువంటి విధానాలు చేపట్టాలి వేగులు గూఢచారుల వ్యవస్థలను ఎలా నడపాలి వివిధ అవసరాల కోసం నిఘా వ్యవస్థను ఎలా అమర్చుకోవాలి రాజ్య ఆర్థిక స్థిరత్వానికి ఏం చెయ్యాలి అనే అంశాలను ఈ అర్థశాస్త్రంలో సుదాహరణంగా వివరించాడు చాణక్యుడు తన ధర్మ నీతి శాస్త్రాలకు ఆధారం బృహస్పతి ఉషణసుడు ప్రాచేతనమనువు పరాశరుడు అంబీ మొదలైనవారు ప్రతిపాదించిన పాలనా తత్వ శాస్త్ర గ్రంథాలని చాణక్యుడు చెప్పుకున్నాడు తన తండ్రి చణకుడు కూడా గొప్ప తత్వశాస్త్రవేత్తని చాటుకున్నాడు చాణక్యుడు ఇటువంటి మేధావి అందించిన కొన్ని సూచనలు లేక బోధనలు మనకు ఎలా ఉపయోగపడ్డాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కుటుంబ వ్యవస్థను గురించి ఎలాంటి సూచనలు చేశాడో చూద్దాం ఏ వ్యక్తైనా తను చేసే పనిలో మంచి చెడును లాభనష్టాలను ముందుగా అంచనా వేసుకొని ఆ తర్వాత పని మొదలుపెడితే అతని జీవితం ఆనందమయం అవడమే కాకుండా తను పడే కష్టం కూడా నామమాత్రంగా ఉంటుందంటాడు చాడిక్యుడు అలాగే ఒక వ్యక్తికి గయ్యాడి భార్య రాక్షస గల స్నేహితుడు నిత్యం వాదించే పనివాడు పక్కనుంటే అతని ఇంట్లో పాము నివాసం ఉండట్లే అంటాడు చాడిక్యుడు అది ఏ క్షణమైనా మృత్యువులా కబిలించవేయచ్చు అనేది ఆయన భావన నిజాయితీపరుడైన కుటుంబ సభ్యుడు శత్రువుల నుండి రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగట్టి అప్రమత్తంగా ఉంటాడట అతను తనకున్న శారీరక మానసిక ఆర్థిక శక్తులనంతా ముందు వెనక ఆలోచించకుండా ధారపోసి తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం శాయశక్తులా కృషి చేస్తాడు అంటాడు చాణక్యుడు అలాగే ఒక వ్యక్తికి తన కుమారుడు తనకి కృతజ్ఞత చూపితేనో అతని భార్య అతనితో విశ్వాసంగా ఉంటూ తన భర్త సంపాదనతో తృప్తి చెందితేనో ఆ కుటుంబానికి దేవుని కృప అపారంగా ఉంటుందంటాడు చాణక్యుడు కుటుంబంలోని వ్యక్తులందరూ కలిసిగట్టుగా ఉంటే ఆ కుటుంబానికి సాటి ఎవరూ రారాంటాడు చాణక్యుడు అంతేకాకుండా ఒక వ్యక్తి అనేక కారణాల వల్ల అవసరపడవచ్చు అతనికి తెలివితేటలు లేకపోవడం వల్ల బాధపడే అవకాశం ఉంటుంది అంతేకాదు ఎవ్వనవలో తీసుకోవాల్సి వచ్చిన తెలివి తక్కువ నిర్ణయాల వలన కూడా మనోవేదన అనుభవించవచ్చు ఇలాంటి కష్టాలన్నీ నామమాత్రంగానే ఉంటాయంటాడు చాణక్యుడు వీటిని అధిగమించవచ్చని ఆయన భావన కానీ వేరొకరి కుటుంబంతో నివసించాల్సి రావడం మాత్రం అన్నింటికన్నా దుఃఖహేతువట తనది కాని కుటుంబంతో నివసించాల్సి రావడం ఇబ్బందికరమైందని అంటాడు చాణక్యుడు ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో సూక్తులుగా చాణక్యుడు మన ముందుంచాడు మరోసారి మరికొన్నింటిని గురించి చర్చించుకుందాం